KX6 కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ పై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు అసోసియేట్ ప్రొఫెసర్ జిల్లా ఆసుపత్రి డాక్టర్ జల్గం తిరుపతిరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలు ఏంటి? ఈ మధ్యలో మనము తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో గనుక చూసినట్లయితే కొంతమంది సడన్ గా రన్నింగ్ చేస్తూ అలానే కుప్పకూలిపోయారని లేకపోతే ఈ మధ్యలో చాలా హాస్పిటల్లలో గనుక చూసినట్లయితే హార్ట్ అటాక్ కేసులు పెరుగుతున్నట్టుగా మనం గమనించడం జరుగుతుంది. ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత అంటే కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ పెరగడానికి ఒకటి కోవిడ్ వైరస్ ఒకటి కారణము. కోవిడ్ వైరసే కాకుండా మనము కొన్ని తప్పిదాలు చేయడం వల్ల అది ఒక కారణం. మన తప్పిదాలు ఏంటంటే గత సంవత్సరంన్నర నుంచి ఈ కోవిడ్ అనేది రావడం వల్ల చాలా మంది బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం మానేస్తున్నారు. సో దానివల్ల ఏమైపోయిందనంటే దాదాపుగా అసలు ఇక వాకింగ్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఎక్కడికక్కడ ఈవెన్ ఈ వాకింగ్ చేసేటువంటి మైదానాలు వాటిని అన్నిటినీ బంద్ చేసేయడం వల్ల ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా కొంతవరకు అంటే బీపీ కంట్రోల్ లేకపోవడము, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడము, షుగర్స్ కంట్రోల్ లేకపోవడము ఇట్లాంటి సమస్యలు, తర్వాత హార్ట్కు ఎప్పటికప్పుడు మంచి ఎక్సర్సైజ్ ఉంటేనే అది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. అదొక కారణం. రెండోది మంచిగా ఇమ్యూనిటీ పెరగాలి, మంచిగా తినండి, మంచి పోషకాహారం తీసుకోండి అనే వరకల్లా ఇంకా చాలామంది ఉన్న కోళ్ళను మొత్తం కథం పట్టేసిర్రు. ఏడ చేపలు మిగలలేదు, గొర్రెలు మిగలలేదు, మేకలు మిగలలేదు, అట్లా ఏవి మిగలకుండా తినేసినాం అనమాట మనం. ఎందుకంటే అరే ఎంతమంది ఇంకా అంతకుముందు వారానికి ఒకసారి చికెన్ మటన్ తినేది ఇంకా ఎక్కువసార్లు కూడా పెంచి తిన్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల బరువు పెరిగిపోయినారు. సో బరువు పెరిగిపోయిందంటే ఆటోమేటిక్గా షుగర్ బీపీ కంట్రోల్ ఉండదు, మళ్ళీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ ఉండదు. సో దానివల్ల ఒక రకమైన కారణం. మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ అని అవి ఎక్కువ తినాలని చెప్పి వాటికి మంచి పాకము అవి ఇవి కలిపి అవి ఎటుబడితే అటు తినేసాడు. సో ఈ విధంగా ఎక్కువగా ఆహార పదార్థాలు తినడము, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల తర్వాత చాలామంది ఒక సంవత్సరంన్నర నుంచి గత 2020 మార్చి నుంచి ఇప్పటిదాకా కూడా షుగర్ బీపీకి చూపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. డాక్టర్ దగ్గర వచ్చేసి ఈ కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఈ విధంగా డాక్టర్ను సంప్రదించకపోవడం ఒకటి. కొంతమంది సంవత్సరం నుంచి రాలే, కొంతమంది 7 నెలల నుంచి రాలే, కొంతమంది 5-6 నెలలు అట్లా రకరకాలుగా డాక్టర్ను సంప్రదించడం అనేది దాదాపుగా మర్చిపోయినారు. ఏ అవే మందులు వాడుకుంటే సరిపోతానంటే అప్పుడు వాళ్ళ షుగర్లు చూస్తే తిన్న తర్వాత 200 పైన, 300 పైన షుగర్లు, 400 పైన వస్తున్న వాళ్ళు ఉన్నారు. తినకనే ముందు 150, 200 అట్లా షుగర్లు వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల ఖచ్చితంగా హార్టే కాకుండా మెదడు పైన, మూత్రపిండాల పైన, మన కంటి చూపు పైన అన్నిటి మీద ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడైనా మళ్ళీ అక్కడికి వెళ్తే కోవిడ్ వస్తుందేమో అట్లా భయంతో చాలామంది రాలే. కానీ ఇప్పుడు మనము ఏం చెప్పినామంటే గతంలో కూడా వీలైనంత వరకు ఎమర్జెన్సీ అయితేనే బయటకు రండి, ఒకవేళ డాక్టర్నే సంప్రదించాల్సిన అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలా, లేదంటే ఫోన్ ద్వారానూ సంప్రదించేసో, టెస్టులు మాత్రం రెగ్యులర్గా చేసుకోవడము, ఏమాత్రం ఎక్కువ వచ్చినా ఎంబటే డాక్టర్ని సంప్రదించాలని చెప్పడం జరిగింది. సంప్రదించకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. తర్వాత ఒకవేళ కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన తర్వాత మనకు ఆ వైరస్ ఎఫెక్ట్తోని అప్పుడే అప్పటికప్పుడు రక్తం గడ్డగట్టే ప్రభావము కోవిడ్ ద్వారా ఉంది కాబట్టి మనకు గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి నంబర్ వన్. రెండు, అంతకుముందు చెప్పడం జరిగింది సైటోకైన్ స్టామ్ అని ఇట్లా ఉంటుంది కరోనాలో, అంటే ఆ రసాయనాల మాధ్యమాలు కెమికల్ మీడియేటర్స్ అంటాం అనమాట. అవి రసాయన మాధ్యమాలు అనేటివి రావడం వల్ల అవి శరీరంలో రక్తంలో అంతగా తిరుగుతుంటాయి, గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా పోతే కాబట్టి ఆ గుండెకు సరఫరా చేసే రక్తనాళాల లోపల పొరలో ఎండోథీలియం అంటారు, దాని మీద ఎఫెక్ట్ చూపెట్టడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డైరెక్ట్ వైరస్, వైరస్ యొక్క మాధ్యమాలు, రసాయన మాధ్యమాలు ఎఫెక్ట్ చూపెట్టే అవకాశం ఉంటుంది, లేదా మనము ఈ కోవిడ్ లాక్డౌన్ పెట్టడం వల్ల మనము బయటకు వెళ్ళక ఇవన్నీ చేయకపోవడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రకరకాల లక్షణాల వల్ల కోవిడ్, అంతకుముందు కోవిడ్ ఎట్లయితే వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినరో ఇప్పుడు హార్ట్ అటాక్తోనే అట్లా అడ్మిట్ అయ్యే పరిస్థితి రావడం జరుగుతుంది అన్నమాట. మరి వీటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఈ జాగ్రత్త విషయంలో అసలు ఆ లక్షణాన్ని ఎలా గుర్తించాలి? మామూలుగా హార్ట్ అటాక్ అనేది ఎట్లా వస్తుంది? మామూలుగా జనరల్గా ఎట్లా చెప్తామంటే ఇక్కడ ఛాతి మధ్య భాగంలో బాగా బరువు అనిపించడము,
లేదా ఛాతి ఇట్లా పట్టేసినట్టు అనిపించడము ఇట్లా లేకపోతే ఈ ఛాతిలో నొప్పి రావడము అంటే ఒక ఏలితో చూపెట్టలేమన్నట్టు అది ఇక్కడ మొత్తంలో ఎక్కడైనా రావచ్చు కొంతమందికి ఎడమ వైపు రావచ్చు నొప్పి కొంతమందికి కుడి వైపు రావచ్చు కుడి వైపు నొప్పి వస్తే హార్ట్ అటాక్ కాదు అంటుంటారు కొంతమంది కుడి వైపున రావచ్చు ఎడమ వైపున రావచ్చు మధ్యలోన రావచ్చు ఓన్లీ ఇట్లా చేతులు ఆగినట్టు అనిపించొచ్చు మెడ నొప్పి అనిపించొచ్చు ఇక్కడ వెనుక భాగంలో ఇంతవరకే నొప్పి అనిపించొచ్చు లేకపోతే ఈపు వెనుక భాగంలో మధ్యలో నొప్పి లేకపోతే పక్కకు అటు ఇటు నొప్పి ఎక్కడ రావచ్చు లేకపోతే ఇక్కడ ఎడమ వైపు నొప్పి వచ్చి వెనకకి వెళ్ళినట్టు అనిపించొచ్చు ఇట్లా రకరకాలుగా వచ్చే ఇది సాధారణంగా వచ్చే లక్షణం కొంతమందిలో ఏమవుతుందంటే ఈ బొడ్డు పై భాగంలో ఇక్కడ మనకు గ్యాస్ అంటే అల్సర్ ప్రాబ్లం ఉన్న దగ్గర నొప్పి వచ్చినట్టుగానే అక్కడ నొప్పి అనిపిస్తుంది లేక ఏదో రకమైన ఇబ్బంది అనిపిస్తుంది చాలామంది ఇక్కడ కడుపు భాగంలో కదా కడుపు పై భాగంలో నొప్పి కదా ఇది అల్సరే అనుకుని చెప్పి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో ఈసీజీ 2D కు తీస్తే హార్ట్ అటాక్ నిర్ధారణ అవుతుంది ఇట్లా రకరకాలుగా ఈ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఒకటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే బొడ్డు కంటే పై భాగంలో ఈ గదవ ఈ భాగం కంటే కింది భాగంలో ఏదైనా ఒక కొత్త రకమైన లక్షణము ఏటో అనిపిస్తుంది అంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించండి సో అప్పుడు డాక్టర్లు మీకు అవసరమైన టెస్ట్ చేసి అది ఏం ప్రాబ్లం అనేది తెలియజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలను గుర్తించడం అనేది అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఇప్పటిదాకా ఇంకా వాకింగ్ మానేషన్లో దయచేసి వాకింగ్ స్టార్ట్ చేయండి వాకింగ్ స్టార్ట్ చేస్తే కూడా ఈ మధ్యలో మనం ఇద్దరు ముగ్గురు పోలీసు వాళ్ళు సడన్గా జాయిన్ చేస్తూ కొల్లాప్స్ అయ్యి అంటే పడిపోయినరు కుప్పకూలిపోయినరు అని మనం విన్నాం ఎందుకు జరుగుతుంది అలా అంటే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పటివల్ల 5 కిలోమీటర్లు జాయిన్ చేయడం 10 కిలోమీటర్లు జాయిన్ చేయడం అట్లాంటివి చేయకండి మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి మెల్లమెల్లగా వాకింగ్ ఒకటి రౌండ్ 2 రౌండ్లు అట్లా మెల్లమెల్లగా వారం రోజులకు కొంచెం వారం రోజులకు కొంచెం అట్లా వారం వారంకి మెల్లమెల్లగా పెంచండి తప్ప ఒకటేసారి మళ్ళీ 10 రౌండ్లు 15 రౌండ్లు నేను మారథాన్ అంటే 42 కిలోమీటర్లు లేకపోతే హాఫ్ మారథాన్ అంటే 21 కిలోమీటర్లు జాయిన్ చేస్తాము ఎప్పటిలో చేస్తాము అంటే సడన్గా కుప్పకూలిపోయే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళలో అప్పటికే కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంతకన్నా ముందు ఏదైనా కొలెస్ట్రాల్ ఎఫెక్టో అవ్వ ఎఫెక్టో ఇవెక్టో ఉండడం వల్ల సడన్గా వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఒకటేసారి దన్నన స్పీడ్గా స్టార్ట్ చేయకండి మెల్లమెల్లగా ప్రారంభించండి అదొకటి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ పోషకాహారం తీసుకోమన్నాం కానీ ఎటుపడితే ఆయిల్ ఫుడ్ తినమని లేదు సరే కాస్త ఆయిల్ ఫుడ్ తగ్గించండి వెజిటేరియన్ ఎక్కువ తీసుకోండి నాన్ వెజ్ కాస్త తగ్గించండి తర్వాత డ్రింక్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మోతాదుల్లో ఇప్పుడు ఏం చెప్తామంటే అరే డాక్టర్ చెప్పిండ్రు చాలామంది మంచి ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్ అటాక్ రావంట కదా అని అంటే ఎంత తీసుకోమంటాం అది ఓ 30 ml ఓ లేకపోతే మ్యాక్స్ అంటే ఒక 50-60 ml వరకు అని చెప్తాం కానీ చాలామంది ఏంది అది క్వార్టర్ అయిపోతుంది హాఫ్ అయిపోతుంది ఫుల్ కూడా అయిపోతుంది నువ్వు ఫుల్ తాగి నాకు హార్ట్కు మంచిగా ఉంటుంది అంటే మితమైతే మంచిది అతి అయితే విషం అంటారు చూడండి సో మితమైతే కొంచెం మంచిదే కావచ్చు కానీ అతి అయితే అది విషం అయిపోతుంది కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకుంటే నీకు ఏం లాభం లేదు హార్ట్కు లాభమే ఉంటుంది నష్టం ఎక్కువ జరుగుతుంది తర్వాత సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళల్లో ఎక్కువ శాతం మందిలో పోస్ట్ కోవిడ్లో హార్ట్ అటాక్ వస్తుందంటే ఎక్కువగా కాస్త సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సిగరెట్ స్మోకింగ్ అనేది వీలైనంత వరకు తగ్గించండి మెల్లమెల్లగా పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంది తర్వాత ఇటు ఆహారం విషయంలో ఇటు వ్యాయామం విషయంలో ఇటు మళ్ళీ ఒత్తిడి టెన్షన్స్ చాలా మందిలో ఇప్పుడు కూడా గమనించినా ఇంకా భయం భయంగానే ఉంటున్నారు కరోనా గురించి ఇంతగానని చెప్పి ఇంత చేసినా కూడా ఇంకా భయం భయం భయమే ఉంది చాలా మందిలో సో ఆ భయాన్ని వదిలేసేసి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం అన్ని మళ్ళీ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి సో ఇలా తీసుకుంటే మనం హార్ట్ అటాక్ రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందండి సార్ ఈ కోవిడ్ తర్వాత హార్ట్ అటాకే కాకుండా ఇంకా హార్ట్ కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత హార్ట్ అటాకే కాకుండా కొంతమందిలో ఏం జరుగుతుందంటే ఈవెన్ కోవిడ్ వచ్చిన సందర్భంలో 2వ వారంలో కూడా ఇప్పుడు ఈవెన్ 30 సంవత్సరాలలో కూడా అసలు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళలో సడన్గా ఒకసారి హార్ట్ అటాక్తో వస్తారనుకోండి ఎవరన్నా హార్ట్ అటాక్తో వచ్చి చూస్తే బ్యాక్గ్రౌండ్లో వల్ల కోవిడ్ కూడా పాజిటివ్ ఉంటుంది అంటే కోవిడ్ ఉన్న సమయంలో కూడా హార్ట్ అటాక్ రావచ్చు అని అనుకున్నాము దాంతోపాటు ఈ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ కోవిడ్ ఉన్న సందర్భంలోనే ఈ హృదయంలో రక్త సరఫరా చేసేవి కాకుండా మనకు కండరాలు ఉంటాయి చుట్టూ గుండె గదులు ఉంటాయి కదా వాటిని గుండె కండరాలు అంటారు ఆ కండరాలలో సడన్గా ఈ వైరస్కి ఎఫెక్ట్ రావడం వల్ల దాన్ని మయోకార్డైటిస్ అంటారు అనమాట ఈ వైరల్ మయోకార్డైటిస్ రావడం వల్ల
ఇది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అది కూడా చాలా జాగృతగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే కోవిడ్ ఆల్రెడీ ఉన్న సందర్భంలోనే ఈ మయోకార్డిటిస్ అనే ఇబ్బంది రావచ్చు అదే విధంగా ఏదైనా అరిథిమియా సెంటర్ అంటే గుండె కొట్టుకోవడం మరీ వేగంగా కొట్టుకోవడం ఇబ్బందికరము ఆ గుండె లయలో అంత ఇబ్బంది అయిపోతుంది అన్నమాట సో ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి రకరకాల ఎరిథిమియాస్ కూడా వచ్చే అవకాశం కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడు మయోకార్డిటిస్ ఉంది అక్కడంతా కొంచెము అంత బర్రలాగా స్కార్ అంటారు కదా ఫామ్ అయిపోతుంది కాబట్టి అక్కడ కొత్తగా ఈ ఎరిథిమియాస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అంటే గుండె అతి వేగంగా కొట్టుకోవడము ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు వచ్చేసేసి వాటి ద్వారా కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రితముకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి లేకపోతే గుండె గదులలో ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేకుంటే ఆల్రెడీ కొంతము హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కొంత కొంత నడిపిస్తూ ఉంటారు ట్రీట్మెంట్ అంటే కొంతమంది కుడి గుండె ఫెయిల్ అయింది అంటారు లేకపోతే ఎడమ గుండె ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి వాటిల్లో మరింత ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనము ఎప్పటికప్పుడు డాక్టర్ చూపించుకొని తగు జాగ్రత్త తీసుకోవాలి లక్షణాలు రాగానే ఎంబడే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందండి అంటే మనం చూసుకున్నట్టయితే 40 సంవత్సరాల లోపు వారికి కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేటివి వస్తూ ఉంటున్నాయి అంటే ఎక్కువ సంఖ్యలో దానికి గల కారణం ఏంటి అంటారు ఈ 40 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే మామూలుగా కోవిడ్ తో సంబంధం లేకుండా కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్స్ ఈ మధ్యలో చూడడం జరుగుతుంది ఒకటి జీవన శైలిలో మార్పు జరిగిందండి బాగా ఎందుకంటే ఒత్తిడి టెన్షన్స్ అనేది బాగా పెరిగిపోయింది అంటే వృత్తిపరంగా కావచ్చు కుటుంబపరంగా కావచ్చు చాలా మందిలో ఒత్తిడి టెన్షన్స్ అనేవి పెరిగిపోయినాయి చిన్నదానికి ఎమోషన్ అయిపోవడము ప్రతి చిన్నదానికి బాధపడము లేకపోతే డిప్రెషన్లో పోవడము బాగా మదన పడడం ఇట్లాంటివి జరుగుతుంది అది ఒత్తిడి టెన్షన్ ఒక కారణమైతే రెండవది వాళ్ళు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం ఇప్పుడు బిర్యానీ లాంటివి కావచ్చు లేట్ నైట్లో బిర్యానీ తినడము ఇట్లాంటివి లేకపోతే బయట ఎక్కువగా ఆయిల్తో చేసేటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కావచ్చు ఇట్లాంటివి తినడం అనేది ఈ 40 ఏళ్ళ లోపు వాళ్ళలో బాగా పెరిగిపోయింది సో అది ఒక కారణం ఎందుకంటే అదంతా చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జంక్ ఫుడ్ అంటుంటాం ఇక్కడ బేకరీ ఐటమ్స్ కావచ్చు ఇట్లాంటివన్నీ బాగా తినడం అలవాటు అయిపోయింది ఈ యువకులలో యువతి యువకులలో సో అదే ఒక రకమైన ఇబ్బంది తర్వాత ఈ ఎక్సైజ్ విషయంలో ఎక్సైజ్ ప్రారంభించమంటే దాదాపుగా 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిందంటే ఖచ్చితంగా అందరం ఎక్సైజ్ చేయాల్సిందే చాలామంది యోగా ఎక్సైజ్ అంటే అది ఎప్పుడో 60 70 ఏళ్ళు చేయాల్సిన పని నాకు వాకింగ్ ఎందుకు నాకు ఎక్సైజ్ ఎందుకు అనుకుంటారు అదొకటి తర్వాత ముఖ్యంగా యువకుల్లో స్మోకింగ్ అనేది అలవాటు ఎక్కువ అయిపోయింది 10వ తరగతి ఇంటర్మీడియట్ నుంచే చాలామందిలో స్మోకింగ్ అనేది ప్రారంభం అయిపోతుంది స్మోకింగే కాదు ఇంకా డ్రగ్స్ కూడా అలవాటు అయిపోతుంది చాలామందిలో చూస్తే ఈవెన్ ఇంటర్మీడియట్ స్థాయి స్కూల్ స్థాయి నుంచి మొదలు పెడితే డిగ్రీ స్థాయి వరకల్లా చాలామందిలో ఇది అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ స్మోకింగ్ అండి స్మోకింగ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ అటాక్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీకు స్మోకింగ్ అలవాటు ఉందని అంటే ఈక్వల్ టు హార్ట్ అటాక్ అన్నట్టే ఫ్యూచర్లో డెఫినెట్గా హార్ట్ అటాక్ వస్తుంది స్మోకింగ్ ఉన్న వాళ్ళలో 99% వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట స్మోకింగ్ ఉన్న వాళ్ళలో కాబట్టి స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్ కాబట్టి ఈ యువతి యువకుల్లో ఎవరైతే ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారో వాటిని కాస్త తగ్గించండి వ్యాయామం ప్రారంభించండి యువకుల్లో ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో దయచేసి అది మానేసేయండి దానివల్ల రకరకాల ఇబ్బందులు తర్వాత బయట ఫుడ్ తినేవాళ్ళు వీలైనంత వరకు ఇంటిలో ఫుడ్ తినాలా మనము తక్కువగా నూనె అట్లాంటివి ఉండేటివి చూసుకొని జాగ్రత్తగా పోషకాహారం తీసుకోవాలి తప్ప డైలీ నైట్ నాన్ వెజ్తో బిర్యానీ తినడం ఇట్లాంటి వాళ్ళలో మాత్రం ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉందండి సరే మరి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఈ హార్ట్ అటాక్ వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు సో ముఖ్యంగా ఏంటంటే మంచి పోషకాహారం తీసుకోవాలి 3 పూటలా లేకపోతే 2 పూటలా ఏదో ఒకటి సో మనము మంచి పోషకాహారం తీసుకోవాలి మధ్య మధ్యలో తిండే చిరుతిండ్లు అనేది కాస్త తగ్గించేసేయండి ఆ తర్వాత వాకింగ్ అనేది తప్పనిసరి ఎక్సైజ్ అనేది తప్పనిసరి యోగా వీలైతే యోగా ధ్యానం వీలైతే ధ్యానం అలాంటివి చేయాలి ఆల్కహాల్ అతి ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళు కాస్త తగ్గించుకోండి స్మోకింగ్ అయితే వీలైనంత వరకు పూర్తిగా మానేసేయాలి అన్నిటికంటే డేంజర్ చాలామంది అడిగే ప్రశ్న ఇప్పుడు ఒక ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి కొంతమంది చెప్తుంటారు నాకు షుగర్ లేదు నాకు బీపీ లేదు నాకు స్మోకింగ్ అలవాటు లేదు నాకు ఆల్కహాల్ అలవాటు లేదు నేను ప్యూర్ వెజిటేరియన్ నాకెందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని అడుగుతూ ఉంటారు దానికి కారణం ఒత్తిడి టెన్షన్ అండి మనకు ఒత్తిడి టెన్షన్స్ ఉంటాయి కదా ఒత్తిడి టెన్షన్స్ కనుక ఉన్నట్టయితే ఒత్తిడి టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు
మందు తాగినట్టే సిగరెట్ తాగినట్టే షుగర్ ఉన్నట్టే బీపీ ఉన్నట్టే ఎక్సర్సైజ్ చేయని కిందకి లెక్క వీటన్నిటికి ఒకటే అన్ని ఒకటి తీసుకుంటే ఈ ఒత్తిడి టెన్షన్ అనేది మరో ఎత్తండి కాబట్టి మనము చేసే పనులలో వారంలో 4-5 రోజులు చాలా జాగృతగా పని చేసుకోవాలా ఒక వారంలో ఒక రోజు రెండు రోజులు ఖచ్చితంగా ఆ వర్క్ నుంచి విశ్రాంతి తీసుకోవాలా ఒకటే పని ఒకటే టెన్షన్ దినమంత టెన్షన్ పడుకుంటుంటారు నైట్ అంతా టెన్షన్ పడుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటివి హార్ట్ అటాక్ రూపంలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఒత్తిడి టెన్షన్ ఉండొద్దు సో వీలైనంత వరకు చాలా రిలాక్స్ అవడము ఫ్రెండ్స్ తో రిలాక్స్ అవడమా లేకపోతే ఎక్కడికన్నా వేరే ప్రదేశాలకల్లో లేకపోతే మంచిగా ఇట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా రిలాక్స్ అవడమా సో ఏదో రకంగా మనం రిలాక్స్ అవ్వాలి తప్ప సో ఊరికే టెన్షన్ పడతా ఉంటే మాత్రం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటి విషయంలో అందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటున్నానండి మీ సమయాన్ని K6 ప్రజల కోసం కేటాయించి ముఖ్యంగా ఈ కోవిడ్ టైంలో గుండెపోటుతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్ థాంక్యూ ఇది ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6